పిత్తాశయంలో రాళ్ళు గాల్ బ్లేడర్ స్టోన్స్ నేడు ఎవరైనా పిత్తాశయంలో స్టోన్స్ వస్తే పిత్తాశయాన్ని రిమూవ్ చేస్తున్నారు అది ఉన్నది చిన్నది కదా దాని వల్ల ఏమీ లేదులేంటి లాభము అని డాక్టర్లకు ఎందుకంటే కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నదాన్ని రేడియేషన్ ద్వారా దాన్ని తొలగిస్తున్నారు పిత్తాశయంలో ఎందుకు తొలగించడం లేదు ఈ మోడర్న్ సైన్స్ అనేది ఎందుకు డెవలప్ కాలేదు నేను ప్రశ్నిస్తున్నాను దీని గురించి పిత్తాశయంలో స్టోన్స్ ఎక్కడైనా అల్లోపతిలో ఇంతవరకు తీసిన వాళ్ళు ఎవరూ లేరు కేవలం ఆయుర్వేదంలో ఉంది కొండపిండి చూర్ణం దీనే పాషాణ భేది అంటారు పాషాణ భేది కొండల్నే పిండిలు చేసేస్తది కొండపిండి చూర్ణం 20 mm మా ఫ్రెండ్ కు అతను ఉంటే 20 mm స్టోన్ ఉన్న దానికి కూడా అతను రోజు ఉదయం సాయంత్రం కొండపిండి చూర్ణం కషాయం చేసుకొని వాడారు 40 డేస్ లో స్టోన్స్ లేవు ఉదయం సాయంత్రం కొండపిండి చూర్ణం వాడుతూ ఉలవకట్టు ఉలవలు 100 గ్రాములు అంత నానబెట్టి ఆ వాటర్ తిని ఉలవలు తినే దాని వల్ల కిడ్నీ స్టోన్స్ పోతాయి పోతది ఉలవలు వారం పట్టు చాలు ఉడకబెట్టాయి అది ఉలవలు తిని దాన్ని మనం పోపెట్టుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అంత వరకు తినండి దీంతో పాటు మజ్జిగ వాడండి ఇంకా రెండోది ఏమంటే జామ పండుతో ఒక ప్రయోగం చేశాను నేను అది యాక్చువల్లీ హైదరాబాద్లో గట్టకేసర దగ్గర ముస్లింస్ వాళ్ళు మంది ఇస్తారు దీనికి జామ పండు కానీ వాళ్ళ సీక్రెట్ తెలవలేదు దాన్ని కనిపెట్టాను నేను ఏమి ఇస్తున్నారు ఏంటనేది నేను దాని మీద చాలా మంది ప్రయోగం చేశానండి అది కిడ్నీ స్టోన్స్ 11 mm 12 mm 14 mm ఉన్న వాళ్ళు కూడా ఇన్ 3 డేస్ లో వెళ్ళిపోయినాయి కొండపిండి చూర్ణం వాడేదానప్పుడు కిడ్నీ స్టోన్స్ గల్ బ్లాడర్ స్టోన్స్ పోతుంది కొండపిండి మీకు మార్కెట్లో దొరుకుతుంది ఆకు కానీ చూర్ణం కానీ రా మెటీరియల్ తెచ్చుకోండి ఒక చెంచా 10 గ్రామ్స్ అది మొత్తం ఉంట సమూలం అంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక చెంచా పొడి వేసి 10 గ్రామ్స్ వేసి అది సగమయ్యేంత వరకు మరిగించుకొని వడబోసుకొని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు సేవించాలి రెండవది దీంట్లోనే గాల్ బ్లాడర్ స్టోన్స్ ప్లస్ కిడ్నీ స్టోన్స్ రెండింటికి పనిచేస్తారు 2 in 1 ఒక జామ పండు తీసుకోండి జామ పండు బాగా పండింది ఉండాలి దాన్ని మధ్యలో త్రిభుజాకారంలో కట్ చేయండి మనము వాటర్ పుట్టికాయ కొంటే కన అది ఎర్రగా ఉందా తెల్లగా ఉందా అని కట్ చేపిస్తాం క్రాస్ కట్ చేసి దాన్ని పై తీస్తాడు మళ్ళీ పెట్టేస్తాడు అదేవిధంగా దీని మీద ఆ ముక్కును కట్ చేసి సాయంత్రం పూట ఒక చెంచా తినే సోడా బేకింగ్ సోడా మనం ఇడ్లీ దోశల్లో వేస్తాం కదా సోడా ఉప్పు అంటాము అది 10 గ్రాములు దాంట్లో వేసి మూత పెట్టి ఉదయం లేవగానే పరగడపున జామ పండు తినాలి అది తిన్న తర్వాత 2 గంటల వరకు మంచినీళ్ళు కూడా తాగకూడదు ఈ కాఫీలు ఏం వాడకూడదండి 2 అవర్స్ వరకు వాడకుండా ఉండాలా వితిన్ 3 డేస్లో డోస్ ఇది ఓన్లీ 3 డేస్ అలా వాడనవసరం లేదు కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయి గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా పోతాయి ఒక్కవేళ పోకపోతే ఒక వారం రోజు వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ డోస్ మొదలు పెట్టండి ఈ విధంగా చేస్తే పోతుందండి ఇంకోటి కిడ్నీ స్టోన్స్లో సింగల్ డేలో కూడా తగ్గించినట్టు అది ఫార్ములా వేరే ఉంది అది రాసుకోండి కేవలం ఒకే ఒక్క రోజులో కిడ్నీ స్టోన్స్ పోవచ్చు అంతేనా ఉంది దీనికి కావాల్సింది ఏమంటే కొండపిండి యొక్క వేర్లు మాత్రమే పనిచేస్తాయి ఇందాక కొండపిండి చూర్ణం చెప్పాను నేను కేవలం రూట్స్ మాత్రమే కొండపిండి వేరు తీసుకొని ఒక చెంచా పోతాదిగా పొడి ఇది కషాయం చేయకూడదు ఒక కప్పు పాలల్లో కానీ గ్లాసు పాలల్లో కానీ ఒక చెంచా వేసుకొని తాగాలి కొండపిండి యొక్క వేర్లను చెంచా మూతాదిగా ఒక గ్లాస్ పాలల్లో కానీ మీ కప్పు పాలల్లో కానీ ఉదయం పరగడపున తీసుకుంటూ అలా మీరు ఒక రోజులో 2 గంటలకు ఒకసారి తాగుతూ ఉండాలి రోజంతా ముందు 2 అవర్స్కి ఒకసారి అంటే దాదాపు 5-6 డోసులు అవుతుంది రోజులో ఒక్క రోజులోనే మీ యొక్క కిడ్నీ స్టోన్స్ బయట వచ్చేస్తుంది ఇది 100% గ్యారంటీ అండి నేను చెప్పింది